వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేతులు కలిపారు. శనివారం ఇద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమావేశం ఆకస్మికంగా జరిగింది కాదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి పనిచేయాలని కోరారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే పీకేతో జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లికి వచ్చారు. ఈ భేటీలో జగన్ బలం బలహీనతలను బాబుకు వివరించడంతో పాటు వచ్చే ఎన్నికల కోసం కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ బలం బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పనిచేస్తారా, గెలిపిస్తారా అనే చర్చ కూడా మొదలైపోయింది. అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం లేదని, ఐపాక్ తోనూ సంబంధం లేని పీకే క్లారిటీ ఇచ్చారు. కేవలం చంద్రబాబు అభ్యర్థన మేరకు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలయ్యే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రబాబుతో ఒక సమావేశానికి పీకే అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక జగన్ సంక్షేమ పథకాలు గ్రామీణ ఓటర్లలో అనూహ్యంగా బలపడ్డారని, కొన్ని అంశాల్లో ప్రతికూలత ఉన్నా నష్టం చేసే స్థాయిలో లేదని పీకే చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు, జనసేనతో వెళ్లడం ద్వారా కలిగే లాభ నష్టాలపైన పీకే పలు సంస్థల నుంచి వివరాలు సేకరించి చంద్రబాబుకు ఇచ్చినట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా రెండు పార్టీల అభ్యర్థులను వీలైనంత త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఏదో జరిగిపోతుందనే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే అంశాలను తెలిపినట్లు సమాచారం. 10 హామీలను ఎంపిక చేసి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా ఆ పథకాలు బాగున్నాయని, వాటినే కొనసాగిస్తామని చెప్పడం వైసీపీకి సర్టిఫికెట్ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారట. సంక్షేమం గురించి తక్కువగా, అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారని సమాచారం.